సిటీ న్యూస్ కి స్వాగతం. ఇంటి దొంగను ఈశ్వరుడు అయినా దొరకపట్టలేదు అన్న మాటను కనుమరుగు చేసే విధంగా ఈ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ అన్నారు. వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి ప్రాంతంలో సీసీ కెమెరాను ప్రారంభించారు వరంగల్ పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ రవీందర్. అనంతరం సీపీ మాట్లాడుతూ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీమాబాద్ ప్రాంతంలో 21 జంక్షన్లలో 7.5 కిలోమీటర్ల వరకు 7.5 లక్షలతో 52 సీసీ కెమెరాలను అమర్చడం జరిగిందని, ఈ ఒక్క సీసీ కెమెరా 100 మంది కానిస్టేబుళ్లతో సమానమని అన్నారు. ఈ సీసీ కెమెరాలను కాలనీ వారి సహాయంతో అమర్చడం జరిగిందని విశ్వనాథ్ రవీందర్ అన్నారు. ఈరోజు కరీమాబాద్ ఏరియాలో సీసీటీవీ కెమెరాలు అమర్చుకొని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈరోజు ఈ సభా వేదికను అలంకరించినటువంటి 22వ డివిజన్ కార్పొరేటర్ భాగ్యలక్ష్మి గారు, మీ అందరికీ తెలుసు సీసీటీవీ కెమెరాలు ఈరోజు మీరు మొత్తం 52 కెమెరాస్ని 21 జంక్షన్స్ కవర్ చేసుకుంటూ 7.5 కిలోమీటర్స్ లెంత్ అంటే 7.5 కిలోమీటర్ల వరకు ఈ సీసీటీవీ కెమెరాస్ని మీరు అమర్చడం జరిగింది. ఇందులో కరీమాబాద్, ఉర్సు, ఎస్ఆర్ఆర్ తోట, బట్టుపల్లి క్రాస్ రోడ్, తర్వాత కాశీ కుంట, తర్వాత నామ్య నన్నమయ్య తోట, ఇంకోటి బొడ్రాయ్, ఇన్ని ఏరియా జంక్షన్స్ కూడా కవర్ చేసుకుంటూ మంచి మోడర్న్ కెమెరాస్, ఐపీ బేస్డ్ కెమెరాస్, తర్వాత మంచి మ్యాక్స్ పిక్సెల్ ఉన్నటువంటి కెమెరాస్ని, ఈరోజు నైట్కి కూడా నైట్ విజన్ కూడా ఉన్నటువంటి ఇన్ఫ్రారెడ్ ఫెసిలిటీ ఉన్నటువంటి కెమెరాస్ని, ఈరోజు 52 కెమెరాస్ని ఈ ఏరియాలో మీరు అమర్చుకున్నందుకు, ఈ అమర్చడానికి ముందుకు వచ్చినటువంటి దాతలందరికి కూడా నేను పేరుగా అభినందన చేసుకుంటున్నాను. కాబట్టి అట్లాంటి వాతావరణాన్ని కల్పించడానికి మా డిపార్ట్మెంట్ తరఫున ఎల్లవేళలా మేము కృషి చేస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే మీ అందరికి తెలుసు వాళ్ళ అమ్మాయిలు కాలేజీకి పోయి రావడానికి జంగుతారు, ఎక్కడ ఎవరు యూటీజీ చేస్తారో తెలియదు, అలా ఎవరు న్యూసెస్ తాగి న్యూసెస్ చేస్తారో తెలియదు. అలాంటి ఏవి జరగకుండా ప్రతి ఒక్క తల్లి కూడా, ప్రతి ఒక్క తండ్రి కూడా మా పిల్లల్ని మేము బయటికి పంపిస్తున్నాము, వాళ్ళు ధైర్యంగా వెళ్ళి చదువుకొని ఎలాంటి ఎవరు కూడా ఎలాంటి యూటీసీకి పాల్పడకుండా వాళ్ళు మా ఇంటికి చేరుతారు అనే ఒక నమ్మకాన్ని కలిగించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. తప్పకుండా ఈ ఫ్యూచర్లో కూడా ఇంకా టెక్నాలజీ సాంకేతికతను ఉపయోగించి ఇంకా ఇలాంటి వాతావరణాన్ని కలిగించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను.